నిజం? ఒక్క నిమిషంలోనే పెద్ద మనిషి అయ్యావా నువ్వు. ఆ సుబ్రహ్మణ్యమే నిన్ను చూసి ఆశ్చర్యపోతాడు. సరే, ఎలా తీసుకుని వెళ్తున్నావో అలాగే తీసుకుని రావాలి. అదంతా నాకు తెలియదేంటి. వెళ్ళి రామ్మా. ఇప్పుడు నా ఆలోచన అంతా మన మనో పెళ్లి గురించే. వాళ్ళు లండన్కి వెళ్లేటప్పుడు భార్యతో వెళితే నాకు కొంచెం మనశ్శాంతిగా ఉంటుందమ్మా. ఒకవేళ సడన్ గా నాకేదైనా అయితే వాణ్ణి షేర్ చేసుకోవడానికి ఒకరు ఉండాలి కదా. ఏం మాట్లాడుతున్నావమ్మా? నీ తల్లిలు నేనే గుండ్రాయిలో ఉంటే నువ్వు ఇలా మాట్లాడొచ్చా? అమ్మా, నువ్వు మాధవయ్య గుడికి రమ్మన్నారు. ఏదో నాద కచేరీట. రే, చదువుకున్నోళ్ళ మాట్లాడరా, అది నాదేశ్వర కచేరీ. ఏదో ఒక కచేరీ. పక్క పల్లెటూరులో ఉన్నావు కదా. లైఫ్ లో ఎప్పుడో చేంజ్ ఉండాలమ్మా, అందుకే పళని నేటివిటీకి మారాను. సరే, ఎందుకు రమ్మన్నావు? మనం నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నేను కూడా. సరే, ముందు నువ్వు చెప్పు. వద్దులేమ్మా, ముందు నువ్వే చెప్పు. నువ్వు చెప్పరా? నో, అమ్మే ఫస్ట్. రాజ్యం ఏంటి, అంతలోనే గుడికెళ్ళొచ్చేసారా? మన వీధి దాటి మెయిన్ రోడ్కి వెళ్లేటప్పుడు సైకిల్ కురాడు ఏనుగును చూసి భయపడి మహాలక్ష్మిని గుద్దేశాడు పాపం. కింద పడిచే గీసుకుపోయింది. అయ్యో, ఏం లేదు, డాక్టర్ దగ్గర తీసుకెళ్లాను, మందు వేసి ఇంజక్షన్ చేశాడు, కొంచెం మత్తుగా ఉందండి, అందుకే గుడికెళ్లకుండా ఇంటికి వచ్చేసాం. ఏదో చిన్న గాయంతో పోయింది. ఇప్పుడు ఎలా ఉంది మహా? తనకు దెబ్బ తగిలిన దానికంటే గుడికెళ్లలేకపోయాననే బాధగా ఉంది. నేనేనమ్మా తన్ని గుడికెళ్ళమని బలవంతంగా పంపించాను. నూరా, వంటగదిలోకి వెళ్ళొద్దు, వెళ్ళి రెస్ట్ తీసుకో. ఏం పర్వాలేదు, రెస్ట్ తీసుకో. నిన్ను మొదటిసారి చూడాలని ఆశతో వచ్చాను, అంతలో సైకిల్ వాడి రూపంలో నన్ను రాకుండా చేసావు. ఒక్క నిమిషం నా గుండె ఆగిపోయింది తెలుసా? నీ మనసులో ఏమనుకుంటున్నావు? ఈ మహా నేను చూడడానికి రాకూడదా? దీనికోసం ఎవరైనా ఏడుస్తారా? నువ్వు ఫస్ట్ టైం చీర కట్టుకున్నావు కదా, అందుకే దిష్టి కొంచెం ఎక్కువైంది. ఆ సుబ్రహ్మణ్యానికి మిగతా అందరికంటే నువ్వే బాగా నచ్చావుట. బామిప్పుడూ చెప్పింది ఈరోజు స్వామి అర్ధనగ్నంగా ఉంటాట. ఆ రూపంలో చుట్టం అంత విశేషం కాదట. త్వరగా ఏమవుతుంది? మను, అమ్మ పిలుస్తుంది, నేను వస్తాను. ఎందుకే ఇలా చేసావా? ఆయన కనుక దొరకని జంటగా కలిసి నీ దగ్గరికి వస్తాను. అంతవరకు ఈ మహా నిన్ను చూడ్డానికి రాదనుకో.